నమస్తే శశికాంత్ గారు నమస్తే అండి గారు జ్ఞానవాపి మందిరం గురించి మనం వార్తలు వింటూ ఉన్నాము ఎట్టకేలకు అక్కడ శివుని ఆలయం ఉంది పూజలు యథావిధిగా నిర్వహించవచ్చు అని ఆర్డర్ రావడం అయితే జరిగింది మరి దానికి సంబంధించి పూర్వకాలంలో జరిగిన వాస్తవ కోణాలు ఏంటి హిస్టరీ ఏంటి ఒకసారి దాని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటారు ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధవిని జ్ఞానవాపి వాపి మస్జిద్ అన్నది అక్కడ మస్జిద్ గుడి రెండు ఉండేవని మనం వింటున్నాము ఓకే జాన్వాపి మస్జిద్లోనే అక్కడ వ్యాసిక టెకానా అనేసి టెకానా అనేసి అంటే అదొక గృహల్లాగా ఉంటాయి ఓకే ఆ గృహల్లో మన హిందూ పూజారిలో అందరూ అక్కడ నివసించేవాళ్ళు అందులోనే ఒక శివాలయం కూడా ఉండేది స్లోగా ఏమైంది అంటే అది మొత్తం మస్జిద్ కిందకి కన్వర్ట్ అయిపోయింది ఓకే వదిలేసారు అది ఓకే ఈ మధ్యకాలంలో అది మళ్ళీ బయటకు వస్తే జరిగింది అది ఏంటి అది అన్నది మనం ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకుందాం ఓకే ట్వెల్త్ సెంచరీలో ఉర్దీస్ అని ముస్లిమ్స్ అక్కడ గ్యాన్ మస్జిద్ అన్నది నిర్మిస్తాం జరిగింది ఓకే అప్పుడే అక్కడ ఉన్న గుజరాతీ వ్యాపారంలో అక్కడే ఆ పక్కన శివాలయం కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది పూజలు అవి కొనసాగిస్తున్నారు మీకు అందరికీ తెలుసు గుజరాతీ వ్యాపారస్తులు దేవుణ్ణి శివుణ్ణి మహా బాగా నమ్ముతారు బాగా ఆరాధిస్తూ ఉంటారు నిత్యం శివభక్తిలో ఉంటారు ఓకే సో అందులోనే ఈ వ్యాసీ అంటే ఈ వ్యాసులు ఎవరైతే ఉన్నారో వ్యాసులు అన్నది ఒక పరంపరలాగా వే వేద వ్యాసంటారు ఓకే ఈ వేదాలు చెప్పే వాళ్ళని వ్యాసులు అంటారు ఓకే వాళ్ళ తాతల దగ్గర నుంచి ఆ వ్యాసిక టీకాన అంటే ఆ గృహంలోనే ఈ పూజారులు అందరూ అక్కడే ఉండేవాళ్ళు గుజరాతీస్ కూడా రెగ్యులర్గా అక్కడికి వెళ్తాము పూజలు చేసుకుంటాం నిష్టగా ఉంటాము అది నడుస్తూ వచ్చింది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఢిల్లీ సుల్తాను సికిందర్ లోధి అని ఒక ఆయన అప్పట్లో ఉన్న ఢిల్లీ సుల్తాన్ వచ్చిన తర్వాత ఆ గుడిని తీసేసి మొత్తం మస్జిద్ కిందకి కన్వర్ట్ చేస్తాడు అయితే ఆ టెకానాలో ఉన్న మన హిందూ పూజారులు మాత్రం అక్కడే ఉన్నారు పూజలు లేకుండా ఓకే సో అది ఎంత టార్చరో మనం మనకి ఇప్పుడు తెలుస్తుంది ఓకే సో సికిందర్ లోది చేసిన పని మళ్ళీ ఆ తర్వాత అక్బర్ వచ్చిన తర్వాత అక్బర్ కొంచెం మంచోడు ఓకే అక్బర్ వచ్చిన తర్వాత వాళ్ళ గుడి వాళ్ళని పునర్ కట్టుకోమనండి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ అది వాళ్ళదే కదా అది మనం ఇలా చేస్తాం తప్పు అని అక్బరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అయితే అంతలోపే మళ్ళీ ఔరంగజేబ్ వచ్చాడు నథింగ్ డూయింగ్ ఇక్కడ గుడి వస్తానికి లేదు ఇది మస్జిదే ఔరంగజేబ్ గురించి అందరికీ తెలిసిందే ఓకే ఎంత మొండోడో రైట్ ఇక్కడ గుడి వస్తానికి లేదు ఇది అంత మొత్తం మస్జిదే అనేసరికి మళ్ళీ అది లానే ఉండిపోయింది ఓకే ఆ తర్వాత ఇంకా దాన్ని మొత్తం మర్చిపోయారు ఆ కింద ఆ గృహల్లో నేనేదో మీకు వ్యాసులు అని చెప్పానో వాళ్ళు ఇంకా బయట వాళ్ళకి పూజలు చేస్తాము అదంతా వదిలేసి ఓన్లీ అక్కడ వాళ్ళు నివసిస్తాం వరకే పర్మిషను లేదు నివసిస్తాం వరకే వాళ్ళు ఉన్నారు అక్కడ అది కూడా అలా వదిలేరు కష్టంగా కానీ వాళ్ళు గుడి పూజలు ఇలాంటి పర్మిషన్ లేకుండా అలాగే ఉన్నారు పాపం ఏమైనా మీరు పూజలు చేసుకోవాలంటే ఆ వారణాసిలో నది దగ్గర వెళ్ళి మీరు పూజలు చేసుకోండి ఇది మీ ప్లేస్ కాదు అని ఖచ్చితంగా తేల్చి ఔరంగజేబు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో అసలు ఇప్పుడు ఔరంగజేబు అక్బరు సికందర్ ఇవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్ సరే వదిలేసేయండి నైన్టీన్ నైన్టీ త్రీలో మొన్న ఈ మధ్య కూడా నైన్టీన్ నైన్టీ త్రీ మన ప్రభుత్వాలు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ టాపిక్ బయటకు వస్తే అప్పుడున్న ప్రభుత్వం కూడా దాని పర్మిషన్ ఇవ్వలేదు ఏది గుడికి ప్లస్ అక్కడున్న పూజారులకు కూడా ఎటువంటి సపోర్టు చేయలేదు ఓకే ఆ తర్వాత ఏమైందంటే మొన్న మొన్న సోమనాథ్ వ్యాస్ అని చెప్పేసి అక్కడ మొట్టమొదట వేదవ్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవడు సోమనాథ్ వ్యాస్ అనే ఒక పూజారి అక్కడ వారణాసి డిస్టిక్ కోర్టులో ఒక పిటిషన్ ఇస్తే జరిగింది మీరు వచ్చి ఇక్కడ వెరిఫై చేయండి ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం పైన ప్రతి పిల్లర్ పైన హిందూ మంత్రాలు కన్నడలో తెలుగులో రాసున్నాయి ఆ మంత్రాలు చదివితే ఇక్కడ నిత్య శివారాధన జరిగేది అన్నది ప్రూఫ్ మీకు దొరికిపోతుంది అని ఆ తర్వాత దాన్ని వెరిఫై చేస్తాం కూడా జరిగింది వెంటనే అది వెరిఫై చేసిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారు వారం రోజుల్లో ఇక్కడ పూజలు జరగాలని ఆదేశం ఇస్తాం జరిగింది ఎవరికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఓకే ఇది చాలా హర్షణీయమైన పరిణామం పరిణామము అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో ఉన్న ఔరంగజేబు లేకపోతే ఆ సికందర్ లోధి సుల్తాను ఢిల్లీ సుల్తాను వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటే దట్ ఈస్ ఓకే నైన్టీన్ నైన్టీ త్రీలో ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పర్మిషన్ ఎందుకు వెళ్ళలేదు దీనికి లోతుగా ఎందుకు వెళ్ళలేదు అంటే అలా ఉంటే మన రాజకీయాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఓకే సో ఈ మధ్య మనకు జరిగే జరిగేవన్నీ కూడా ఇప్పుడు అయోధ్య చూసుకున్నా వారణాసిలో మళ్ళీ మనం ఇప్పుడు తిరిగి అక్కడ శివాలయం వస్తుంది అందులో అంటే వాళ్ళు జనాలు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతారు రైట్ సో ఇప్పుడు ఈ వారం రోజుల్లో అక్కడ మళ్ళీ పూజలు స్టార్ట్ అవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ వారం రోజుల్లో మళ్ళీ వీళ్ళు జ్ఞాన్ వాపి మస్జిద్ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అప్పీల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇది మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే మనకి తెలుస్తుంది వీళ్ళు అప్పీల్కి వెళ్ళి ఇక్కడ లేదు లేకపోతే స్టే తెచ్చుకుంటాము లేకపోతే పునఃపరిశీలించండి ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ చాలా ముమ్మరిగా ఉంటాయి ఓకే ఇంకొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మన క్లారిటీ వచ్చేస్తుంది ఒకవేళ వీళ్ళు అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక ఫైనల్ డెసిషన్ ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అని మళ్ళీ డెసిషన్ ఇచ్చేస్తే వచ్చే నెల ఆర్ ఈ నెల ఎండింగ్కి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఒక ప్రాపర్ కోర్ట్ ఆర్డర్ అన్నది వచ్చేస్తుంది వచ్చేసింది అంటే మోస్ట్లీ మార్చ్ ట్వంటీ ఫోర్ నుంచి వారణాసిలో శివాలయం బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎట్టకేలకు మీరు అన్నట్టుగానే పూజలు నిర్వహించుకునే ఒక అవకాశం అండ్ దాంతోపాటు అక్కడ నిత్యం శివారాధన ఎప్పట్లాగే జరగాలని ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్ళి శివుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనస్ఫూర్తిగా ఇది ముందుకెళ్లాలని ఆ శివాలయం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మొదలవ్వాలని మనకి అయోధ్యలాగా వారణాసిలాగా ఇట్లాంటివి మన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధికి వెళ్ళాలి మనందరం అవి దర్శనాలు చేసుకుంటూ ఉండాలి పిల్లలు కూడా ఆచారాలు ఫాలో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్